ఆర్తి గారు మేడం మీది ఎవరండి? మరి కృష్ణాపురం. కృష్ణాపురం సత్తుపల్లి నియోజకవర్గం మేడం. నా మరి సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? కూటమి గెలిస్తేనే బాగుంటుంది. కూటమి చంద్రరావు గారు ఎందుకు మేడం, ఎందుకని మీరు ఆయన గెలవాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిచిద్ది అక్కడ ముఖ్యమంత్రి అవుతాడని, మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావాలని మేము కూటమి పార్టీ గెలవాలనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారు మీరు, ఏం చూసి అంటే ఇప్పటివరకు అయితే 4.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఆయన పరిపాలన అసలు ఏమీ బాగలేదు. ఏం బాగుంది, ఆయన ఏం చేసిండు, ఏం పని చేసిండు, పలాని పని చేసిండు, ఆయన ఒక పని చూపించమను. ఆయన పని బాగుంది, ఆయన 4.5 సంవత్సరాలు మంచి గేలిండు అనుకోవటానికి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలే తీసేసిండు, అభ్యస్తం తీసేసిండు. మగవాళ్ళకి 20 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టించినారు, మగవాళ్ళు పోయినారంటే 35,000 ఇచ్చాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అది పోయింది, అభ్యస్తం పోయింది, ఆరోగ్యశ్రీ పోయింది, ఇంకేముంది? ఏంటి చేసింది? రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే నేను చేసిందని చెప్పుకున్నాడు. ఆ ప్రాజెక్టులో మేము ఇచ్చిన తాగునీరు సాగునీరు అంటుండో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటిదాకా సాగునీరు ఇవ్వకుండా పంటలు పండించుకున్నారా? ఇది పంటలన్నీ పండేది ఎవరుగా, ఏ గవర్నమెంట్లో పంటలు పండుతున్నాయి? ఎవరు ఇచ్చినారు సాగునీరు? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఇచ్చింది. ఏం చేసింది ఏంటి? నేను ఏంటి, నేను పెన్షన్లు ఇస్తున్నా ఇస్తాను ఇస్తున్నాను అండవు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయే ముందే ప్రకటించిండు, వికలాంగులకి 1500, వృద్ధులకి 1000 రూపాయలు, ఇతంతులకి 1000 రూపాయలు అని రాజశేఖర రెడ్డి గారే ఆయన పెట్టిండు. ఎలక్షన్ కోడ్లోని క్యాబినెట్లో పెట్టిండు ఆయన. ఆయన చచ్చిపోయిండు, అవి ఇవ్వలేదు. ఈయన వచ్చిండో అమలు చేసిండు. ఇది ఇప్పుడు ఆ పెన్షన్ ఆయన ఎప్పుడు లాస్ట్లో ఇస్తాడు, నెల ఆఖరిలో. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదివరకు 30 రూపాయలు పెన్షన్ ఇచ్చేది. ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 30 రూపాయలు ఇచ్చిండు ఎది పెన్షన్. రాజశేఖర రెడ్డి గారు వచ్చినా 200 చేసిండు. ఆ 200 టెన్షన్గా 5వ తారీఖు ఇచ్చాడు వీళ్ళకి పెన్షన్లో. ఈయన వచ్చి నెల ఆఖరిలో ఇస్తాడు, ఒక్కొక్క నెల ఇవ్వట్లేదంట కొంతమంది అంటున్నారు. ఏంటి ఏం చేసింది ఏంటి, 5 లక్షల ఉద్యోగాలు అంట, ఒక్క ఉద్యోగం ఇచ్చిండా? 6 ఉద్యోగాలు ఈ ఉద్యోగాలన్నీ అన్నీ రిలీజ్ చేస్తుండు. ఇటు వచ్చి ఆన్లైన్ వాళ్ళు బాగుపడుతున్నారు, గవర్నమెంట్కి పోతున్నాయి కోట్లు కోట్లు. ఏంటి, బతుకమ్మ పండగ చేసిండు. బతుకమ్మ పండగ ఇదివరకు తెలియదా వీళ్ళకందరికీ? బతుకమ్మ పండగ చేయడం తెలియదా? ఈయన వచ్చి నేర్పిండా? బతుకమ్మ పండగ అని కోట్లు కోట్లు కూడ పెట్టుకోండు. ఆయన ఇంట్లోకి పోయింది కానీ ఏమైనా వచ్చిందా? ఏంటి ఆయన చేసిన పనులు ఏంటి? రైతు ఇచ్చిండు. ఆ ఎవడికి కావాలి? చీరలు కట్టుకోవట్లేదా? ఆయన వచ్చి ఎల్ చీరలు ఇస్తేనే కట్టుకుంటున్నారా? అది పక్కన పెట్టి మరి రైతు బంధం పథకం అండవు. లేనోడి సంగతి ఏంటి? లేనోడికి లేబర్కి 3 ఎకరాలు ఇస్తానని ఎప్పుడు నువ్వు కొత్తగూడెంలో మీటింగ్ పెట్టినప్పుడు 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవ్వకముందు కొత్తగూడెంలో మీటింగ్ పెట్టి చెప్పిండు 3 ఎకరాలు ఇస్తానని. 3 ఎకరాలు ఏమైపోయింది? కనీసం 30 సెంట్లన్నా ఇయ్యలేదే, 30 సెంట్లన్నా ఇయ్యలేదుగా. ఇంకా ఆయన పాలన ఏది బాగుందని ఆయనకు చెప్తారు? మరి రైతు బంధం అంటావు, మరి రైతు చచ్చిపోతేనేగా? ఆ రైతుకే నువ్వు 5 లక్షలు ప్రకటించినవే. మరి లేబర్ ఓడిపోతే, ఈ లేని ఓడిపోతే వీడి సంగతి ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ 30,000 ఇచ్చింది, 35,000 ఇచ్చింది వీళ్ళు చేసుకోలేరని మరి హైకోర్టు తీసేసి నువ్వు కూడా పెట్టకుండా పోయి నువ్వు అమ్మ పెట్టనేదో అడుగు తినేది అన్నట్టు చేసినవు. నువ్వు ఏం చేసి నువ్వు ఏమి అభివృద్ధి చేసిండు కేసీఆర్? ఆయనకి ఏమని ఓటు వేయాలి, ఆయన ఏమని గెలిపించాలని మా సర్వీ చేపించేది ఆయనేనా? అది వస్తేనే బాగుంటుంది. అవును, మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి. ఈ కూటమి గెలిస్తేనే, సెంటర్ వేరే గెలిస్తే మా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి అయితుడు, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి, కాంగ్రెస్ ఈ ముఖ్యమంత్రి కావాలి. అది థ్యాంక్ యూ అమ్మా.